हेलो अंडी वेलकम टू स्मार्ट लेडीस मैथड्स एलांदर बहुत सो ई रोज़ मन चैनल वे के चाल सिंपल मन प्रिपेर चुस्की सो अभी एला प्रिपेर वाचे मुझे शुगर में एक कप कदा दी मैं ग्रैंड चुस्कूं स्मूत इलाे मन की पड़ीला वे इलांट गुंट उ बउल तीस हाफ कप ऑयल तीसुकुन्ना नेनु अलाने कार्ड ओक 3 टेबल स्पून वेसेसुकोंडि मी दग्गर विस्कर गनुकुन्नट्लयिते ई रेंडिटिनी बागा मिक्स चेसेसेयंडि మీరు హ్యాండ్ గ్రైండర్ తో ఎలైనా అనొచ్చు లేదంటే మిక్సీ జార్ లైనా వేసుకోవచ్చుండి చూసారు కదా ఇలా లిక్విడ్ లాగా వచ్చేస్తుంది మనకి ఒక కప్పు మైదా తీసుకున్నా కాబట్టి మనం తినే ఆయొక్క టేస్ట్ ని బట్టండి కొంతమంది స్వీట్ గా తింటారు కదా కేక్ దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవడమే నేనైతే 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను షుగర్ फोर टेबल स्पून वैसे शुगर दी बिक्स इला बलिपाली इला वे इन मन बेकिंग पाउडर अन्ट टेबल स्पून वेसको बेकिंग पाउडर అలానే బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్ అలానే వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి ఇది కూడా బాగా కలిపేట్ మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండంట ఇప్పుడు మైదా పిండిని దీనిలో వేసేసుకోండి ఇలా స్ట్రైనర్ తో చక్కగా మైదా పిండిని ఇలా చల్లించేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి చూసారు కదా కొంచెం పిండి గట్టిగా ఉంది కదా ఇప్పుడు కొంచెం మళ్ళీ యాడ్ చేసుకుందాం మిల్క్ చూసారు కదండి ఇలా స్మూత్ గా రావాలన్నమాట మిల్క్ అయితే ఎక్కువ పట్టలేదు మనకి హాఫ్ పట్టని ఇలాంటి ఒక పెద్ద బబుల్ తీసుకొని కొంచెం వెడల్పు పాటిది అయితే మన కేక్ బ్యాటర్ బాగా వస్తుందండి కేక్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి సో దీనికంతా కూడా అప్లై చేయండి ఇలా ఆయిల్ మనం గ్రీజ్ చేసిన తర్వాత కొంచెం లైట్ గా మైదా పిండిని అప్లై చేసుకోండి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ అనేది ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకొని దీనిలో వేసుకోవటమే సో ఇలా చేసిన తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేయండి ఈ ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఏమన్నా ఉంటే పోతాయన్నమాట మనకి ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకోవడమే మనం మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి కిస్మిస్ లు అక్కడక్కడ స్ప్రెడ్ చేసేయండి బాగుంటుంది అలానే బాదం ఇలా నిలువుగా కట్ చేసుకోండి
స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక పెడల్ పాటి పాన్ పెట్టేసుకొని ఇలా స్టాండ్ పెట్టేసుకోండి. మనకి కేక్ అయితే 15 మినిట్స్ లో బేక్ అయిపోతుంది. కరెక్ట్ గా మీరు ఏ పాన్ అయితే తీసుకుంటారో సఫిషియెంట్ గా మనకి బౌల్ పట్టే విధంగా తీసుకోండి. ఇప్పుడు దీని మీద మనం ప్లేట్ పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోండి. అప్పుడే మాడకుండా ఉంటుందన్నమాట. ఒకసారి వాచ్ చేసేద్దాం. ఇంకా 10 మినిట్స్ పడుతుందండి మనకి బేకింగ్ అవ్వడానికి. అది ఇప్పుడు ఒకసారి వాచ్ చేసేద్దాం. కేక్ అనేది మనకి కరెక్ట్ గా బేక్ అయిందో లేదో అనేది చాక్ తీసుకొని ఒకసారి ఇలానండి. చూసారు కదా మనకి చాక్ అంటుకోలేదంటే కరెక్ట్ గా చక్కగా బేక్ అయినట్టు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని జాగ్రత్తగా తీసుకోండి. ఒక 5 మినిట్స్ కూల్ అయినాక తీసేద్దాం. 10 మినిట్స్ అయిపోయింది కదండి కూల్ అయిపోయింది. ఈ ఎడ్జెస్ అన్నీ కూడా చక్కగా నీట్గా ఇలాగ చేసుకుంటే మన కేక్ అనేది వెంటనే వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ప్లేట్ పెట్టేసి ఇలా ఒకసారి ట్యాప్ చేయండి. చక్కగా వచ్చేస్తుంది మన కేక్. చూసారు కదా ఇలా వస్తుంది. ఇప్పుడు దీని మీద ఇలా ప్లేట్ పెట్టేసి రివర్స్ తిప్పేసేయండి. తీసేసేయండి. చూసారు కదా చక్కగా వస్తుందన్నమాట మనకి కేకు. కొంతమందికి ఎగ్ వేసుకోవడం ఇష్టం ఉండదు కదండి, అందుకే నెగ్లెస్ కేక్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. అలానే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అనమాట ఇది మనం. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.